చైనా ప్రధాని పదవికి రాజీనామా చేయడానికి గల కారణాలు ఏంటి? అలాగే బంగ్లాదేశ్ ప్రజలు ఆమెకి వ్యతిరేకంగా ఎందుకు నినాదాలు చేస్తున్నారనుకో శివ. అంటే ప్రజెంట్ బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. దీనికి సంబంధించి బంగ్లాదేశ్ ప్రజలందరూ కూడా హసీనాకు వ్యతిరేకంగా, షేక్ హసీనాకు ప్రధాని ఎవరైతే ఉన్నారో, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. షేక్ హసీనా రాజీనామా చేయాలంటూ కూడా వారందరూ డిమాండ్ చేస్తున్నారు. దానిలో భాగంగా షేక్ హసీనా ప్రజెంట్ ఏదైతే మిలిటరీ హెలికాప్టర్లో షేక్ హసీనాను తరలించినట్టు తెలుస్తోంది. అంటే బంగ్లాదేశ్ నుంచి ఎవరికి కనిపించకుండా ఒక రహస్య ప్రాంతానికి తరలించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు భారత్ వైపు వెళ్తున్నట్లుగా కూడా, అంటే షేక్ హసీనాకు భారత్తో సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో భారత్లో తలదాచుకునేందుకు భారత్కు బయలుదేరారు అనేది మరో ప్రచారం అయితే కొనసాగుతుంది. అల్లర్లు తీవ్రం కావడంతో ఆర్మీ రంగంలోకి దిగింది. ఆ రంగంలోకి దిగి హసీనా ఏదైతే అటు ఆర్మీ కూడా ఏదైతే హసీనాను రాజీనామా చేయాలంటూ ఆర్మీ కూడా కోరినట్లుగా సమాచారం ఉంటుంది. తప్పసరి పరిస్థితుల్లో ఢాకా నుంచి షేక్ హసీనా వెళ్ళిపోయినట్లుగా కూడా తెలుస్తోంది. అంటే భారత్కు వెళ్తున్నారా లేదా బంగ్లాదేశ్లోనే ఉన్నారా అనేది కూడా అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. అంటే అన్ని రాజకీయ పార్టీలతో ఇప్పటికే రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో బంగ్లాదేశ్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలతో షేక్ హసీనా సంప్రదింపులు జరిపినట్లుగా తెలుస్తుంది. తనకు మద్దతుగా ఉండాలంటూ వారందరితో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తుంది. కానీ అక్కడ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం, మరోవైపు అల్లర్లు ఎక్కువగా ఉండడంతో ఇటు ఆర్మీ కూడా షేక్ హసీనాను రాజీనామా చేయాలంటూ కూడా కోరినట్లు తెలుస్తుంది. మరోవైపు ఆర్మీ రంగంలోకి దిగి అక్కడున్న భద్రతను, అంటే ఏదైతే లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయడానికి ఆర్మీ కూడా రంగంలోకి దిగి ఎక్కడైతే అల్లర్లు జరుగుతున్నాయో, అల్లర్లకు పాల్పడుతున్న అల్లరి ముక్కలను చెదరగొట్టేందుకు ప్రయత్నాలు అయితే ఆర్మీ ప్రయత్నిస్తోంది. మొత్తంగా ప్రజెంట్ చూసుకుంటే ఎక్కడికక్కడ మొత్తం అక్కడ ఆందోళనకారులందరూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించే దిశగా బంగ్లాదేశ్ ఆర్మీ అయితే ప్రయత్నాలు కొనసాగిస్తోంది. బంగ్లాదేశ్లో హసీనాకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి. ఇక ఢాకా రోడ్లపై భారీగా ఆందోళన నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ కొన్ని చోట్ల దుకాణాలను తగలబెట్టడం, అంటే ఎక్కడికక్కడ మంటలు కనిపిస్తున్నాయి. ఆందోళనకారులు షేక్ హసీనాకు వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. షేక్ హసీనా రాజీనామా చేయాలి అనేది ప్రధానంగా ప్రత్యర్థి పార్టీలు, కానీ కొంతమంది వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో షేక్ హసీనాకు వారందరూ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే ప్రజెంట్ అక్కడ రాజకీయ సంక్షోభం కొనసాగుతుంది అనేది ప్రధానంగా సమాచారం అయితే అందుతోంది. కానీ ఇటు షేక్ హసీనా ఈ రాజకీయ సంక్షోభం నుంచి బయటపడేందుకు ఏదైతే ప్రత్యర్థి పార్టీలు కానీ ఇతర పార్టీలు మిత్ర పార్టీలు ఎవరైతే ఉంటాయో వారందరితో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. సంప్రదింపులు జరిపి అక్కడున్న అల్లర్లను కంట్రోల్ చేసేందుకు కానీ రాజకీయ సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. కానీ ఈ రాజీనామా చేశారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. అంటే ఇప్పటికే ఆందోళనకారులు కానీ ఇటు ఆర్మీ కూడా షేక్ హసీనాను రాజీనామా చేయాలి. రాజీనామా చేయడం ద్వారా ఇక్కడ అల్లర్లు కూడా సర్దుమణికి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడే ఇక హెలికాప్టర్ ద్వారా షేక్ హసీనాను ఇటు భారత్ వైపు తీసుకువచ్చినట్లుగా కూడా మరో సమాచారం అయితే అందుతోంది. కానీ అధికారిక సమాచారం అంటే ఢాకా నుంచి అల్లరు జరుగుతున్న నేపథ్యంలో షేక్ హసీనా ఢాకా నుంచి బయలుదేరి వెళ్ళారు. కానీ ఎక్కడ వెళ్ళారు, ఎక్కడున్నారు అనేది ఇది సీక్రెట్గా ఉంది. కానీ భారత్ వైపు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే రాజీనామా చేయాలి, రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో అంటే రాజకీయ సంక్షోభానికి కారణాలు అనేవి కొన్ని చెప్తున్నప్పటికీ అసలు కారణాలు ఏంటి, షేక్ హసీనాను ఎందుకు బంగ్లాదేశ్ ప్రజలు వ్యతిరేకిస్తున్నారనేది కూడా మనకు అధికారికంగా తెలియాల్సి ఉంది. కానీ తన బలాన్ని మరింత కూడగట్టుకునేందుకు ఇతర పార్టీలతో కూడా షేక్ హసీనా మాట్లాడినట్లుగా, అందరితో కూడా రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకునే విధంగా కూడా ఆర్మీ కూడా ప్రయత్నాలు చేస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే ఇంక అల్లర్లు అనేవి సర్దుమణగలేదు. ఇంక అల్లర్లు కొనసాగుతున్నాయి. ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. ఇక ఆర్మీ రంగంలోకి తేవడంతో నిరసనలు కొంతమేర సర్దుమణిగినట్టు తెలుస్తుంది. ఎక్కడికక్కడ నిరసనకారులను చెదరగొట్టి ఆర్మీ వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నట్లు కూడా ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి అర్థమవుతుంది. కానీ షేక్ హసీనా ప్రజెంట్ ఎక్కడున్నారు అనేది కూడా తెలియాల్సి ఉంది.